Hello all and welcome to Thyview. 2022 ki crazy ending Kushi theater experience. Appa remastering yes chesaro. Screen meda vintage Pawan Kalyan ni chuste vachina high veru. Merisipothunnadu screen meda. Entrance ke gunthu poyindi. Inka songs ki chorus aithe theater mottam aadesaru. Adi mari album kunna craze. Bhoomika tho love track lo vache prathi dialogue munne cheppestunnaru. Asalu show ki nen late ga start ayyam winter kada. Evarlo last day high ga padukundam anukunna sudden ga alarm moge sariki strike ayindi. Power star cinema akada. మామూలుగా ఏ సినిమాకైనా ఎలా వెళ్తాం, షో పడకముందే థియేటర్లో కాలు పెట్టాలని వెళ్తాం కదా. మరి పవర్ స్టార్ సినిమా అక్కడ, దానికి ముందు ఉన్న సెలబ్రేషన్స్ని కూడా మిస్ అవ్వకూడదు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు అయితే ఇంకెందుకు, థియేటర్కి వెళ్ళేసరికి సెలబ్రేషన్స్ అన్నీ ఎండ్ అయిపోయాయి. బయట డప్పులు కొడుతుండే నేనేమో వైబ్ అవుతున్నా, ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది, వెళ్ళి లోపలికి వెళ్తాం అనుకున్నా. లోపలికి అలా తోసుకుంటూ వెళ్ళేసరికి టైటిల్ పడింది. ఈ టైంలో ఇంత గోల్ ఎవరైనా సీడ్ వెతుక్కోగలరా? లేదు కదా. అలా ఉన్న చోటనే నించొని ఎంట్రన్స్ మొత్తం ఎంజాయ్ చేసాం. అయినా సింగిల్ స్క్రీన్ అంటే ఒక పంచాలిటీ ఉంటుంది, ఎయిటంటే ఎయిట్కే వేసేస్తాడు షో. ఏ మేరా జహా అని సాంగ్ వచ్చింది. హిందీ లిరిక్స్ కదా, ఏం పాడతారులే అని అనుకున్న, హోల్స్ థియేటర్ కోరస్ పాడింది. నేను కూడా పాడాను అనుకోండి, గొంతు పోయినా కూడా ఊపిలో పాడేశాం. నా గొంతుకు విని ఇది తేడా ఉందనుకుంటున్నారా? అది ఇంకా పోయింది, ఇంకా సెట్ అవ్వడానికి ఒక డే పడుతుందేమో. కానీ ప్రాబ్లం ఒకటేమయ్యా, థియేటర్ సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం అనుకుంటా. ఎంట్రన్స్ లో డైలాగ్స్ వేస్తే అస్సలు వినపడలేదు. నాకే అలా అనిపించిందేమో అని అనుకున్నా. ఈ లోపు నా సీరియన్తో వెతుక్కున్నాను, వెనకాల వాడు కూడా సేమ్ ఇదే డైలాగ్ సౌండ్ ఎదురా అని అరుస్తున్నాడు. అలా కొంచెం హీరోయిన్ ఎంట్రన్స్ మెల్లగా డైలాగ్స్ వినిపించడం స్టార్ట్ అయింది. మ్యూజిక్ బీట్స్ వస్తున్నాయి కానీ డైలాగ్స్ వినపడడం లేదురా సామే అని అరుపులు. కాసేపటికి మేము రియలైజ్ అయింది ఏంటంటే, ఫ్యాన్స్ గోళకి ఆ సౌండ్ బాక్స్ నుంచి సౌండ్ ఎక్కువే వచ్చినా ఈ గోళకి మాకు డైలాగ్స్ వినపడలేదని. అలా ఉంది మరి థియేటర్స్ లో సెలబ్రేషన్. పోనీ ఏమైనా మాస్ సెలబ్రేషన్ మూవీ అంటే అది కాదు, ఒక కమర్షియల్ లవ్ స్టోరీ. ఒక లవ్ స్టోరీ. కానీ అలాంటి లవ్ స్టోరీ కాదు, ప్రతి సాంగ్ ని ప్రతి డైలాగ్ ని ఓన్ చేసుకున్నారు. నేను థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ పత్రి అనుకుంటా. ఇక అప్పటి నుంచి ఏ మూవీ మిస్ అయింది లేదు. ఖుషి కూడా థియేటర్ లోనే, కానీ 5 ఇయర్స్ అప్పుడు చూసింది ఏం గుర్తుంటది భయ్యా. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే, అలా చైల్డ్హుడ్ లో టీనేజ్ లో ఎక్కువ రిపీట్స్ లో చూసిన మూవీస్ ఇవన్నీ, తొలి ప్రేమ, తమ్ముడు, పత్రి, ఖుషి. సో ఇట్స్ లైక్ రీవిజిటింగ్ ద హోల్ థింగ్. థియేటర్ లో చాలా మంది ఆ గ్యాప్ వదిలేసుకుని పవర్ స్టార్ అరుస్తున్నారు. అవి కూడా నార్మల్ సీన్స్ కే. ఇదిలా ఉంటే నా ముందు రోజులో అందరూ గర్ల్సే, టై హార్ట్ పీకే ఫ్యాన్స్ లో ఉన్నారు. సాంగ్స్ రావడమే లేట్, అలా ఉంచుని వైబ్ అవుతున్నారు. కోరస్లు అన్ని పాడేస్తున్నారు. అమ్మాయి సన్నగా సాంగ్ కి థియేటర్ మొత్తం ఒకే టోన్ లో ఒక లిరిక్ మిస్ అవ్వకుండా పాట పాడేశాం. మొన్ననే మన పవర్ స్టార్ హరిహర వీరమల్లు కోసం మార్షల్ ఆర్ట్స్ అవి ఇవి చాలా ఇయర్స్ కి ట్రైన్ అవుతున్నా అని పెట్టారు. అసలు ఈ మూవీలో ఆ ఫిట్నెస్ అండ్ ఫైట్స్ చూసాక తోపు అసలు కత్తి తిప్పుతుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. వింటేజ్ పవర్ స్టార్ అంటే ఇది కదరా అని లోపల ఒక ఫీల్. నాకు తెలిసి నేనే కాదు, ఒకటి చొక్కా విప్పి గోల చేస్తున్న ప్రతి ఫ్యాన్ అదే ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. స్టైల్ ప్లస్ స్వాగ్, ఆ మేనరిజమ్స్కే కదా ఇయ్యా మేము ఫ్యాన్స్ అయింది. ఎంతలా ఓన్ చేసుకుంది, టెక్ మీద చేపెడితే చాలు సీట్లు జై అని లేస్తాయి. నాకు తెలిసి ఈ జనరేషన్లో చాలా మంది మూవీ థియేటర్లో చూసుంటారు, వాళ్ళకి వింటేజ్ పవన్ కళ్యాణ్ దర్శనం అయినట్టే. ఆ నడువు సీన్కే థియేటర్ అంతా గోల, స్క్రీన్ అయితే కనబడట్లే. నువ్వు చూసావంటూ మనోళ్ళు హీరోయిన్కి కూడా డబ్బింగ్ చెప్పేశారు. ఇంటర్వెల్కి ఒక ప్యూర్ సాటిస్ఫాక్షన్. ఇలా కదరా మన పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నది. ఆ వింటేజ్ మూమెంట్స్ని మళ్ళీ రీలీవ్ చేయడం ట్రూలీ బ్లెస్సింగ్ అనేది ఫీలింగ్. ఇంటర్వెల్కి జస్ట్ అలా 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. ఈ థియేటర్ వాడు పంక్చువాలిటీ ఏమో కానీ ఇలా 10 మినిట్స్ అయిందో లేదో మూవీ స్టార్ట్ చేస్తాడు. ఇంటర్వెల్లో మా ఫ్రెండ్ గారికి కాల్ చేసి, పవన్ కళ్యాణ్ బాబు మెరిసిపోతున్నాడు, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ రా అని మురిసిపోతూ మాటల్లో పడిపోయా. ఇంకా నేను షో వేశాడని ఎవడో అరిచాడు. సెకండ్ హాఫ్ లోనే కదా అసలైన హై మూమెంట్స్. సారా తాగి పాట పాడడం, స్టిక్స్ ఫైట్, ఆడవారి మాటలకి అద్దాలే వేరలే, చెలియా చెలియా పాట, బెంగాల్ టైగర్ సిద్ధ సిద్ధార్థ డైలాగ్స్, ఇంకా స్వోర్డ్ ఫైట్, ఇలా ఒక్క సెకండ్ కూడా స్క్రీన్ సీట్ లో కూర్చునే ఛాన్సే లేదు. ఇంకా పవన్ అన్న బాయ్ బాయ్ బంగారు రమణమ్మ పాట పాడుతుంటే లోపలంతా కోయ డాన్స్ లే. ఎంతైనా రోజులు వేరు సార్, పిఎస్పీకే ప్రైమ్ ఫామ్ అది. స్టిక్ ఫైట్ లో క్లోజ్అప్ షాట్స్ ఉన్నాయా, అసలు ప్రింట్ క్వాలిటీ అదిరిపోయింది. యూట్యూబ్ లో ప్రతిసార్లు చూసిన ఫీలింగ్ మీద ఇలా ఫ్యాన్స్ మధ్యలో రీమాస్టర్ ప్రింట్ చూసిన ఫీల్ 10 టైమ్స్ గొప్పది. ఆ ఫైట్ అది ఇది చూస్తుంటే నా మైండ్ లో థాట్స్, అన్న సుజీత్ అన్న నువ్వే ఇలా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ పెట్టి మమ్మల్ని సాటిస్ఫై చేయాలని థాట్స్ మొత్తం తిరుగుతున్నాయి. ఈఆర్ భీమ్లలో పీకే స్వాగ్ చూసాం, కానీ మళ్ళీ దానికి 10 టైమ్స్ ఉండే రియల్ స్వాగ్ ఈ రోజు షోలో ఎక్స్పీరియన్స్ చేశాను భయ్యా. నేను ఈ మూవీకి ఏ హీరో ఫ్యాన్ వచ్చినా ఇదే లెవెల్ లో ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే పిఎస్పీకే మూవీలో బాగా వర్కౌట్ అయిన ఎలిమెంట్స్, యూత్ ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ టైటిల్ సాంగ్, రియలిస్టిక్ ఫైట్స్, ట్రెండ్ సెట్టింగ్ కాస్ట్యూమ్స్, మేనరిజమ్స్, యూత్ఫుల్ లవ్ స్టోరీ మొత్తం. ఈ ప్రైమ్ ఫామ్ లో ఉన్న పీకేని ఇష్టపడే వాళ్ళు కేవలం పీకే ఫ్యాన్సే కాదు, ఈ రోజు నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వేరే హీరోస్ ఫ్యాన్స్ కూడా మార్నింగ్ కల్లా 7 కి లేచి ఖుషి షోకే వెళ్ళారు. అట్లుంటది మరి వింటేజ్ పీకే అంటే. మొన్నటి నుంచి ప్రతి ఒక్కరు 31st ఏం చేస్తారా అని దుబ్బేస్తున్నారు అందరూ. మళ్ళీ వాళ్ళతోనే థియేటర్లో ఈ మూవీ ఇంకా ఉన్నప్పుడు ఇంకొక రౌండ్ వేసేయాలి, 2022 పర్ఫెక్ట్గా ఎండ్ చేయాలి. ఎంత చెప్పి ఆశ పెట్టావు మరి టికెట్స్ ఎవడిస్తాడరా అని అంటారా? టికెట్స్ కోసం మా టీంలో ప్రతి ఒక్కరు యుద్ధమే చేస్తున్నారు. థియేటర్లో మళ్ళీ మూవీని చూసిన వాళ్ళు లక్కీ, చాలా లక్కీ అబ్బా. ఏదైతేనేంది మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్లో చూసేయండి. సో దాట్స్ ద వీడియో గైస్. టీమ్ థైవ్యూ విషెస్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్కి ఇదే ఎండ్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో క్రేజీ క్రేజీ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.